పాలకవర్గం తీరుతో వరంగల్ మహానగర పాలక సంస్థకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదం పొందలేదు. దీంతో వచ్చే 3 నెలల పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, సిబ్బందికి జీతభత్యాలు, ఇతర పనులకు నిధులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో బడ్జెట్ ఆమోదం పొందడం ఎలా అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలన గాడి తప్పుతోంది. ముందస్తు ప్రణాళికలు మర్చిపోయింది పాలక వర్గం. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. చాలా రోజులుగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వస్తుందని సమాచారం ఉన్నా బడ్జెట్ ఆమోదంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వరంగల్ మహానగరంలో ఇప్పుడున్నటువంటి నగరపాలక సంస్థ యొక్క పరిస్థితి చూస్తే అత్యంత దీన పరిస్థితుల్లో ఉన్నట్టుగా మా అందరికి అనిపిస్తున్నది. పోయిన నెల ప్రతి సంవత్సరం వార్షిక బడ్జెట్ అనేది మనకు పాలక మండలి రూపొందించి ఉండాలి. అలాంటిది ఈ సంవత్సరము బడ్జెట్ సమావేశం అనేది లేకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఆఖరికి ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల వరకు తీసుకొచ్చి ఎలక్షన్ కోడ్లో దీన్ని ముంచేసిండ్రు. ఆ యొక్క బడ్జెట్ సమావేశం కూడా లేకుండా పోయింది. రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది డిసెంబరు, జనవరిలో వార్షిక పద్దు అంచనాలు, వ్యయాలు సిద్ధం చేయాలి. ఫిబ్రవరిలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించాలి. 20 ఏళ్లుగా ఈ విధానం అమలవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదించలేదు. జూన్ 6వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గ్రేటర్ వరంగల్ పరిపాలన సాగించడానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడింది. ఒప్పంద ఉద్యోగ కార్మికుల వేతనాలు, కరెంటు, ఇంధనం బిల్లులు, ఇతర అత్యవసర చెల్లింపులను వార్షిక పద్దు ఆమోదం లేకుండా నిధులు ఎలా వినియోగించాలని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కీలకమైన వార్షిక బడ్జెట్ ఆమోదాన్ని పాలక వర్గం విస్మరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే వార్షిక పద్దు సిద్ధమైంది. గత నెల 29న కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు చేశారు. 35 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు సమావేశం ఏర్పాటు చేయడంతో బడ్జెట్ సమావేశం వాయిదా పడింది. కొంతకాలంగా మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్ల మధ్య దూరం పెరిగింది. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి పాలక వర్గం నిర్లక్ష్యమే కారణమని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ ఈ మార్చి మాసంలో సమావేశం ఏర్పాటు చేసేది ఉండేది. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టి కూడా గత మాసంలో కూడా కార్పొరేటర్లు అందరూ కలిసి బడ్జెట్ సమావేశానికి ముందు జనరల్ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. తదనంతరం బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లయితే వచ్చే సంవత్సరానికి ప్రజలు సేవ చేసే అది భాగ్యం కలుగుతున్న ఉద్దేశంతో చెప్పినా కూడా ఇంతవరకు కూడా సమావేశం ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అధికారుల నిర్లక్ష్యమా, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా తెలియదు. కానీ ఈ వరంగల్ మహానగర పాలక సంస్థ పేరు గొప్ప ఊరికి బడ్జెట్ పై కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వింగ్ అధికారులతో చర్చించారు. రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ దివ్య దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణితో చర్చించినట్లు తెలిసింది. గ్రేటర్ వరంగల్ 2024-25 వార్షిక పద్దు ఆమోదం, ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహణ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలు ఎలా ఉంటాయోనని అధికారులు టెన్షన్ పడుతున్నారు.